శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టుల అభివృద్ధి సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని జర్నలిస్టుల సొంతంటి కల తమ ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలోని పాత మీసేవ మిద్దెపైన శ్రీకాళహస్తి నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పాత్రికేయులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాత్రికేయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణ నడిబొడ్డున 3 సెంట్ల స్థలం కేటాయించి నిర్ణీత కాలంలోనే శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయానికి శాశ్వత భవనాన్ని నిర్మించేస్తామని తెలిపారు. అందులో భాగంగా తాత్కాలికంగా పట్టణ నడిబొడ్డున మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ భవనాన్ని పాత్రికేయుల విజ్ఞప్తి మేరకు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్కు తాత్కాలిక ప్రెస్ క్లబ్ భవనాన్ని కేటాయించడం జరిగిందని తెలిపారు. పాత్రికేయులు స్వేచ్ఛగా తమ వృత్తిని కొనసాగించవచ్చని, ఏదైనా తప్పు జరిగితే ఎలా పడితే అలా కాకుండా వివరణ కోరి వార్తలు రాస్తే బాగుంటుందని సూచించారు. అదేవిధంగా 10 రోజుల్లోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని పాత్రికేయులు ఇన్సూరెన్స్ డబ్బులు తానే చెల్లించి ఇన్సూరెన్స్ కల్పించనున్నట్లు తెలిపారు. ప్రెస్ క్లబ్ సభ్యుల కోసం 20 లక్షల రూపాయల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా నియమితులైన వారు బాధ్యతగా పనిచేసే పాత్రికేయులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. అనంతరం పాత్రికేయులు శాసనసభ్యులను పూలమాల శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కోటేశ్వరబాబు, ప్రధాన కార్యదర్శి పోలూరు హరీష్ రాయల్, టీడీపీ పట్టణాధ్యక్షులు విజయకుమార్ నాయుడు, శ్రీకాళహస్తి జడ్పీటీసీ సభ్యులు కాపిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ, లక్కమనేని మధుబాబు, తాటిపత్రి రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ నాగమల్లి దుర్గాప్రసాద్, వినయ్ బాలాజీరెడ్డి, వన్ టౌన్ సీఐ గోపి, వివిధ శాఖల ప్రభుత్వాధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నట్టు చాలా మంది ఇక్కడ వాళ్ళకి ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారు. నేనేం ఆలోచన చేశానంటే వాళ్ళకి 2 సెంట్ల 3 సెంట్ల భూమి ఇస్తే వాళ్ళకి కట్టుకోవడానికి కష్టం అవుతుంది కాబట్టి తిట్టుకోతోనే వాళ్ళకి ఏమైనా ఇప్పిద్దామా? ఇన్సూరెన్స్ చేస్తారు కాబట్టి ఇమీడియట్ గా రేపోయేలా మీకు ఒక మంచి టీవీ, అలానే ఇక్కడ కూర్చోదానికి కూడా ఒక 15 చైర్స్ కావాలి. ఆ 15 చైర్స్ కూడా నేను డొనేట్ చేస్తున్నా నా ప్రెస్ క్లబ్కి. అది పర్మనెంట్ గా ఉండిపోతుంది. సో రేపు టీవీ డెస్క్ లాప్ వస్తుంది.